రామ్ గోపాల్ వర్మ యువర్ ఫిలిం అనే ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాడు. అంటే సినిమా మేకింగ్లోని వివిధ దశల్లో ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి కొత్త పద్ధతి. అంటే ఒక ఆర్టిస్టుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది, ఆర్టిస్టులు విజువల్గా అపీలింగ్గా ఉండాలి ఆడియన్స్కు, అలాగే ఆర్టిస్టులు ఆడిషన్ చేస్తారు, అంటే వారి వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా, వాళ్ళ నటన, వారి ముఖ కవళికలు, వారి అభినయము ఇవన్నీ కూడా వాట్ మ్యాటర్స్, ఆడియన్స్కు ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అని. సో రామ్ గోపాల్ వర్మ అనేది ఏంటంటే, రాజకీయాల్లో ప్రజలు తమకు నచ్చిన వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటారు, ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అంటే డెమోక్రటైజేషన్ సినిమాలో కూడా తీసుకొస్తాను అంటున్నాడు. అంటే కథ, అలాగే స్టార్స్, ఇలా అన్ని అంశాలకు కూడా జనం అభిప్రాయాల మేరకే నేను సినిమా తీస్తాను, కొత్త వారిని సినిమాకు పరిచయం, ఇండస్ట్రీకి పరిచయం చేస్తాను, ఒక రైట్ కైండ్ ఆఫ్ టాలెంట్, అన్ని అంశాల్లో కూడా టాలెంట్ హంట్ చేసి ప్రేక్షకుల ముందు పెట్టి ప్రేక్షకులు ఎక్కువ మందిని ఎవరిని లైక్ చేస్తే వారిని తీసుకుంటాను అని. రామ్ గోపాల్ వర్మకు హూజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది కనుక ఇట్ ఈస్ పాసిబుల్ ఆయనకు, ఆయన ఆడియన్స్ని టెస్ట్ చేయవచ్చు. కానీ అందరూ డైరెక్టర్లు ఆ పని చేయలేరు, అంతటి ఈ సోషల్ మీడియా ఫాలోయింగ్ లేనప్పుడు ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. బట్ ఏదైనా ఆడియన్స్ కొరకే సినిమాలు తీస్తారు కనుక ఆడియన్స్కు ఏది అపీలింగ్గా ఉంటుంది అనేది ముందు స్వీయ మానసిక దృక్పథంతో అంచనా వేసి తీయడం కన్నా ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేసి తీస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని ఆర్జీవీ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఇస్ అ నావెల్ కాన్సెప్ట్, ఎందుకంటే అల్టిమేట్లీ ఆ మార్కెట్ ఇస్ అ మంత్ర, కన్స్యూమర్ ఇస్ అ గాడ్. అంటే సినిమా తీసేవారికి సినిమా చూసేవారే దేవుడు లాంటివారు, అందువల్ల సినిమా చూసేవాడికి నచ్చితేనే ఆ సినిమా నడుస్తుంది, డబ్బులు వస్తాయి, కళాకారులకు టెక్నీషియన్లకు అందరికీ డబ్బులు వస్తాయి. అయితే ప్రతిసారి జనం మంచి సినిమాలనే కోరుకుంటారని కూడా చెప్పలేం. మీరు ప్రతిసారి జనం తమ సరైన అభిప్రాయమే చెప్తారని అనుకోను. మేము యూనివర్సిటీలో ఈ మీడియా హ్యాబిట్స్ చాలా స్టడీస్ చేస్తుంటారు మా పిల్లలు. సో న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్స్ స్టడీ చేస్తే మా అనుభవం ఏంటంటే, చాలామంది మేము ఎడిటోరియల్ పేజ్ చదువుతాం, ఫ్రంట్ పేజ్ చదువుతాం, ఆపోజిట్ పేజ్, ఎడిటోరియల్ పేజ్కి పక్కనే ఉండి అపోజిట్ ఎడిట్ పేజ్ చదువుతాం అంటూ సీరియస్ కంటెంట్ను కన్జ్యూమ్ చేస్తామని చెప్తూ ఉంటారు. కానీ అనుభవంలో వాళ్ళు క్రైమ్ న్యూస్ ఎక్కువ చూస్తుంటారు, అనవసరపు ట్రీవియల్ న్యూస్ ఎక్కువ చూస్తుంటారు. అంటే వాట్ దే సీ దే డోంట్ రివీల్, వాట్ దే లైక్ దే డోంట్ రివీల్. ఏది లైక్ చేస్తారంటే సమాజంలో వారి స్టేటస్ను పెంచుతుంది అనుకున్నది, వారి గుర్తింపును పెంచుతుంది అనుకున్నది చూస్తున్నామని చెప్తారు. అందువల్ల జనం చెప్పడం కూడా, జనం లైక్ చేయడం కూడా అది అక్యురేట్ పబ్లిక్ పర్సెప్షన్ను బిల్డ్ చేస్తుందని కూడా మనం చెప్పలేం. సో అందుకే శాంప్లింగ్ సర్వేలలో కూడా చాలాసార్లు తప్పులు ఎందుకు అవుతాయంటే కారణం ఇదే, సర్వేలలో ఫలానా పార్టీకి ఓటు వేస్తామని వాడు నిజంగా చెప్పాడా అనుమానమే. ఎందుకంటే మేము కొన్ని స్టడీ చూసాం, నేను యూనివర్సిటీలో కొన్ని స్టడీ చూశాను, భార్యాభర్తల సంబంధాలపైన స్టడీ చేస్తే ఇన్వెస్టిగేటర్పై అడిగినప్పుడు భార్య అంటే దేవత, నా భార్య అంటే నాకు చాలా గౌరవము, నా భార్య అంటే చాలా విలువ ఇస్తానని చెప్తాడు. పాపం ఆ భార్య తన జీవిత అనుభవం కంప్లీట్గా విరుద్ధంగా ఉంటుంది, కానీ ఏమీ అనలేదు ఆ ఇన్వెస్టిగేటర్ ముందర కథలు చెప్తుంటే. వీడు వెళ్ళిపోయినాక ఏం వాడినే చూస్తాను అని తిడతాడు మళ్ళీ. సో ఆ రకమైనటువంటి సమాచారాలు కూడా ఇస్తుంటారు. అందువల్ల జనం నచ్చింది అనేది ఏది, జనం నచ్చింది అందులో అన్నీ కూడా మంచి అని చెప్పలేము. ఇప్పుడు మీరు అడగండి ఏమన్నా ప్రేక్షకుల ఓటింగ్, మీకు క్యారెట్ కావాలా చాక్లెట్ కావాలా అనండి, 99% చాక్లెట్ చెప్తారు. కానీ సమాజానికి చాక్లెట్ మంచిదా క్యారెట్ మంచిదా అడగండి ఎక్స్పర్ట్స్ను, 99% కాదు 100% క్యారెటే చెప్తారు. అందువల్ల మరి ఎలా బ్యాలెన్స్ చేయాలి దీన్ని అని చెప్పి నేను ప్రజలు లైక్ చేయండి, ప్రజలు ఆహ్వానించని దాన్ని సినిమా తీయమని రామ్ గోపాల్ వర్మకు నేను చెప్పలేను. ఎందుకంటే అల్టిమేట్లీ ద ఫిలిం ఈజ్ అన్ ఇండస్ట్రీ, ఇట్ ఇస్ బిజినెస్, నీకు అందులో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి, ఆ సినిమా నడిచి 4 డబ్బులు వస్తేనే మళ్ళీ ఇంకో సినిమా తీయగలుగుతారు. అందుకే నేను జర్నలిజంలో కూడా చాలాసార్లు చెప్తాను, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ నీడ్ నాట్ నెసెసరీలీ బీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్తాను. అంటే
ఏది ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుందో అదే ప్రజా ప్రయోజనం ఉండాలని ఏమీ లేదు. అందువల్ల వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజలు ఆకర్షించేది ఏంటి, ప్రజా ప్రయోజనం ఏంటి. అయితే ఒక దర్శకుడు అనొచ్చు, నాకేం సంబంధం ప్రజా ప్రయోజనం, నేను బిజినెస్ చేస్తున్నాను. కానీ బిజినెస్ చేసేవారికి కూడా ప్రజా ప్రయోజనం ఉండాల్సిందే, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిందే. నేను సైనైడ్ బిజినెస్ చేస్తాను, నాకు కావాల్సిన లాభాలు అంటే నడవదు. సో అందువల్ల బిజినెస్ ఆల్సో షుడ్ వర్క్ ఇన్ ఎ సోషల్ కాంటెక్స్ట్. అందువల్ల ప్రతిసారి ఆడియన్స్ పలాందే నచ్చుతున్నారు అని ఆడియన్స్కి అదే ఇవ్వడం ఒక రకమైన విషయ సర్కిల్ కూడా క్రియేట్ చేస్తుంది. అందువల్ల కొన్ని సందర్భాల్లో మనకు ఆడియన్స్ కూడా తెలియకపోవచ్చు తనకేం నచ్చుతుంది అని. దీన్ని మనం అరగన్స్ లాగా అనిపించవచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించవచ్చు. కానీ పాపులర్ పర్సెప్షను ఒక ఏది నచ్చుతుంది అనేది ఒక రకంగా ఉంటుంది, రియాలిటీ ఇంకో రకంగా ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు చాలామంది నాకు చెప్పారు, ఇది మీరు సీరియస్ సబ్జెక్ట్స్ మాట్లాడతారయ్యా, ఎవరు చూస్తారు, యూట్యూబ్ అంతా ఎంటర్టైన్మెంటు, యూట్యూబ్ అంతా జోకులు, ఇలాంటివి ఉంటాయి, నాన్ సీరియస్ కంటెంట్ ఉంటుంది, ట్రీవియల్ కంటెంట్ ఉంటుంది, జనం చూడరు అని నాకు చాలామంది చెప్పారు. అంటే నేను అడిగాను ఎంతమంది చూస్తారు అని, అంటే 99% చూడరు, ఏమైనా ఉంటే 1% అని. నేను ఆ 1% ఆడియన్స్ కొరకే మాట్లాడతాను అన్నాను. నా అనుభవం ఏంటంటే సీరియస్ ఎకనామిక్ సబ్జెక్ట్స్, మీకు కీన్సియన్ ఎకనామిక్స్ పైన మాట్లాడిన వీడియో లక్షలలో చూశారు, బ్యాంకుల మెర్జర్ పైన మాట్లాడింది 200,000 పైగా చూశారు, మీకు క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే యొక్క ఎకనామిక్ కాన్సెప్ట్ పైన మాట్లాడితే 100,000 చూశారు. ఇలా చాలా ఉదాహరణలు చెప్పగలను. అఫ్కోర్స్ న్యూస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎలాగో చూస్తారు. ఇప్పుడు సిఏ మీద మాట్లాడితే ఇటీవల 25 నిమిషాలు మాట్లాడితే మోర్ దెన్ 1.5 లక్షలు చూశారు. సో రాజ్యాంగం పైన 50 నిమిషాలు ఉపన్యాసం, ఎకానమీ పైన 1 గంట 10 నిమిషాలు ఉపన్యాసం, ఇవన్నీ కూడా మోర్ దెన్ 1 లక్ష చూశారు. అంటే పాపులర్ పర్సెప్షన్ ఏంటి, నేను చాలామంది సీనియర్ జర్నలిస్టులను ఈ మీడియా రంగంలో ఉన్న అనుభవజ్ఞులు అడిగాను, చాలామంది అడిగాను, అందరూ అన్న పర్సెప్షన్ వేరు, యూట్యూబ్లో ఇలాంటి వీడియోలకు మార్కెట్ ఉండదు అని చెప్పారు. కానీ నా అనుభవం అందుకు పూర్తి విరుద్ధమని నిరూపించబడింది. అందువల్ల ఇజ్రాయెల్ జెరూసలం భవిష్యత్ అసలు ఏంటి చరిత్ర అని అర్థంగా మాట్లాడితే 100,000 చూశాను. అందువల్ల కొన్ని సందర్భాల్లో ప్రజలకు ఏమి నచ్చుతుందో మనకుండే పాపులర్ పర్సెప్షన్ వేరుండొచ్చు, రియాలిటీ ఇంకోటి ఉండొచ్చు, పబ్లిక్ కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు ఒక సినిమా తీసిన తర్వాత అర్థం కావచ్చు, ముందే చెప్పాను అనుకోండి, ఈ సినిమా ఈ రూపంలో వస్తుంది అని తెలియక నాకు నచ్చదో నచ్చు. కానీ ఒకసారి ఆ సినిమా తీసిన తర్వాత అది బాగా నచ్చచ్చు. ఎందుకంటే క్రియేటివ్ ఆర్ట్ ఎలాంటిదంటే ఒకే సబ్జెక్టును 4 తీస్తే ఒకరు తీసింది అసలే బాగుండకపోవచ్చు, ఒకరు తీసింది అద్భుతంగా ఉండవచ్చు. అందువల్ల క్రియేటివ్ ఆర్ట్ అనేది ప్రొడక్షన్ స్టేజ్లోనే ఖచ్చితమైన పబ్లిక్ పర్సెప్షన్ ఉంటుందని కూడా చెప్పలేను, అది ఫైనల్ ఫామ్కు చేరినాక అది జనాన్ని అట్రాక్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ ఎఫర్ట్, ఎంతో కొంత ఆడియన్స్ పార్టిసిపేషన్ అయితే ఉండాలి. అది మీడియా అయినా, అది సోషల్ మీడియా అయినా, అది సినిమా అయినా, అది న్యూస్ పేపర్ అయినా, టెలివిజన్ అయినా, డెఫినెట్గా అల్టిమేట్గా మనం ఆడియన్స్ కొరకే చేస్తున్న కృషి కనుక. నేను చాలా అద్భుతమైన సినిమా తీశాను కానీ నాది ఎవరు చూడడం లేదు, ఆ చూడని వాళ్ళ కర్మ. నేను మాత్రం ఒక ఎపిక్ లాంటి సినిమా తీశానని కూర్చుంటే సరిపోదు కదా, అందులో నాలాగా యూట్యూబ్లో మాట్లాడినట్టు కాదు, దీనికమో ఖర్చు పరిమితం, దానికమో ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశాక అది చాలా బాగుందని సంతృప్తి మిగిలితే లాభం లేదు, దాంతోపాటు డబ్బులు కూడా రావాలిగా.